అరే మొన్ననే గ్యాస్ బుక్ చేసింది, నెల రోజులకి ఇట్లా కాలే, అప్పుడే అయిపోయిందా? ఆ గ్యాస్ బండకు పొక్క పెట్టి నేనేమన్నా పారవోసినా? పొద్దుగాల పొద్ముక రెండు మాటలు తానాలకి వేడి నీళ్ళు పెట్టాలి, ఇంట్లో ఇద్దరు పోరగాళ్లకు ఉడుకు నీళ్ళేనాయి, గాడికో పరిషాయ అడుగుతావు, సలి బువ్వ వద్దని ఏ పూట కాపూట కూర బువ్వ వండి పెట్టాలి, ఇంకేడికెళ్ళొస్తున్నాయ గ్యాస్ అని గట్టిగానే అరుచుకుంటారు అక్కలు. ఏం చేస్తాము, సలాట్లు ఉన్నది మరి. రాత్రిపూట గాజుల్లో పగటిలే దోమల పొగ కొట్టినట్టే కమ్మేసింది పొగమంచు. లైట్లు వేసినా ఏం కనిపిస్తలేదు, దగ్గరకొచ్చేదాకా ముంగటేమున్నది తెలుస్తలేదు. బండ్లు నడిపేటోళ్లకు చిన్న తిప్పలు కాదు, తొవ్వ కనబడక టక్కర్లైతున్నాయి. రాత్రిపూట అడుగు బయట పెట్టుడే కష్టముంది. ఢిల్లీలా సుక్కలు చూపిస్తున్నది సలి, చూద్దామన్నా సూర్యుని చాడనే లేదు. 15 ఏండ్లల్లా గింత సలి వెరుగుడు ఇదే మొదలట. గరం కోట్లు జాలతలేవు, సలి మంటలేసుకున్నా వశపడతలేదు. సలికి తోడు ముసురు పెట్టి ఆన శినుకులు రాలుతుండే వరకు ఇంకింత తిప్పలైతున్నది. మీది బాజుకెళ్లి సలిగాలులు వెరుగుడుతోటే ఇట్లయితున్నదట. ఇక కశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలల్లా మంచు అనలు పడుతున్నాయి. రోడ్ల మీద ఇండ్ల మీద ఎటు జుడు బర్ఫ్ గడ్డలే, మిషిన్లు పెట్టి తొవ్వ సాఫ్ చేస్తున్నారు. రోడ్ల మీద తిప్పలు ఇట్లుంటే టూరిస్టులు మాత్రం మంచు అందాలను మస్తు ఎంజాయ్ చేస్తున్నారు. మన తన కూడా ఏం తక్కువ లేదుల్లో, 10-15 రోజుల సంధి వణికిస్తున్నది. ఈ తాపకు ఎక్కువ ఆనలు ఎండలు దంచినట్టే సలి కూడా గట్టిగానే ఉన్నదన్నట్టు.